వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిల మండలంలో పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు మానవతా దృక్పథంతో మైదకూరు డీఎస్పీ విజయ్ కుమార్ చేతుల మీదుగా 10 కిలోల బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైదకూరు డీఎస్పీ విజయ్ కుమార్ పాత్రికేయులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు లాక్డౌన్ లో భాగంగా ఎండను సైతం లెక్క చేయకుండా తమ పోలీసులకు సహకరించి విధులు నిర్వహించారని అందుకు తమ వంతు మానవతా దృక్పథంతో సహాయం చేస్తున్నామని ఆయన అన్నారు. కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత మన అందరిపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పోరుమామిల్ల పోలీస్ సర్కిల్ పరిధిలోని ట్రైనింగ్ డీఎస్పీ వరప్రసాద్ రావు, సిఐ మోహన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది మరియు పాత్రికేయులు పాల్గొన్నారు. కడప జిల్లా ఎస్పీ శ్రీ అనురాజన్ సార్ యొక్క ఎందుకంటే 24 గంటలు వృత్తిరీత్యా పోలీసులు ఏ తరహాలో ఈ కరోనా మహమ్మారిని పారద్రోలనేటువంటి ఒక సంకల్పంతో రాత్రి పగలు ఉద్యోగం చేసేటువంటి స్థితిలో సమానంగా వైద్య ఆరోగ్య శాఖతో పాటు ప్రెస్ ప్రింట్ మీడియా అయితేనేమి ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి నిరంతరం ఈ యొక్క పబ్లిక్ను సెన్సిటైజ్ చేస్తూ ఈ మెసేజ్ను చదువురాని వ్యక్తులకు కూడా తీసుకొని పోయి ఈ యొక్క కరోనా మహమ్మారి ఎంత దారుణమైనటువంటి స్థితిలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విజృంభించి వేల ప్రాణాలను బలిగొందో ఇప్పటికి 140,000 దాకా 190,000 దాకా చనిపోవడం జరిగింది. ఈ స్థితిలో మనకు కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ గారు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి తెలివైన నిర్ణయం లాక్డౌన్. ఈ లాక్డౌన్ విషయంలో ఫస్ట్ నుంచి ప్రజలను అప్రమత్తం చేయడంలో మీడియా పాత్ర చాలా ఉంది అని చెప్పేసి దీంట్లో ఎస్పీ గారు